హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి మండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట, మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో నేను ఒక వెరైటీ వంటకం చేయబోతున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను. దానికి పేరు కూడా మీరే పెట్టండి. అండ్ ఇంక మేము ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏమేమి చేస్తాము మీరే చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నేను మా పెద్ద పాప ఇద్దరం ఇంకా పెయింటింగ్ వేద్దామని కూర్చున్నాం అనమాట. క్లే పార్ట్స్ తీసుకున్నాను, అంటే ఇవి డాలర్ టీలో తీసుకున్నాను అనమాట. ఆ పెయింట్ కూడా డాలర్ టీలో తీసుకొచ్చాను. నేనేమనుకున్నానంటే ఇండోర్ ప్లాంట్స్ వేద్దాము అని తీసుకొచ్చాను క్లే పార్ట్స్ వచ్చేసి. ఇంకా మా పాప కూడా ఆ రోజు హాలిడే అనమాట, ప్రెసిడెంట్స్ డే అని హాలిడే ఇచ్చారనమాట. ఇంకా తను కూడా ఉంది, ఎప్పటి నుంచి అడుగుతుంది పెయింటింగ్ వేద్దామమ్మా అని. ఇంకా మా చిన్నపాప కూడా నిద్రపోతుందని ఇంక ఇద్దరం స్టార్ట్ చేసాము. నేనేమనుకున్నానంటే ఇండోర్ ప్లాంట్స్ వేపిద్దాము, అది కూడా పిల్లల చేత వేపిద్దాము. వాళ్ళ చేత మొక్క నాటించి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము, వాళ్ళ చేత చేపిద్దాము. వాళ్ళే నీళ్లు, రోజు వాళ్ళే నీళ్లు పోయాలి, వాటర్ పోసి అట్లా పెంచాలి, వాళ్ళ చేత చేపిద్దాము అని నేను ఇంకా ఆ పార్ట్స్ మీద వాళ్ళ పేర్లు రాయించి ఒక్కొక్క 2-2 పార్ట్స్ మీద అట్లాగా తను చేసేటట్టు ఆ చెట్టుని తనే పెంచాలి అన్నట్టు నేను ఇంకా తన పేరు రాయించాను. అట్లా మా చిన్నపాప పేరు, అట్లా నా ఛానల్ పేరు అట్లాగా రాయించాను అనమాట. తను రోజు అదే, ఇప్పుడు జనరేషన్ పిల్లలు బాగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఇట్లా రోజు ఎప్పుడైనా వాటర్ పోయమన్నా చెట్లకి అట్లాగా తను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకని ఇంకా తన చేత ఇప్పటి నుంచే స్టార్ట్ చేపిద్దాము గార్డెనింగ్ అని ఆ ఉద్దేశంతో నేను ఇంకా పెయింటింగ్ కూడా వేపించి ఇట్లా చేద్దాము. తను కూడా పెయింటింగ్ ఇష్టము, ఇంకా తను కూడా స్టార్ట్ చేసి ఇద్దరము తీసి చూస్తున్నాము అనమాట. అట్లా నేను తన పేరు మీద అట్లా రాశాను అనమాట, అది ఒకసారి చూపించాను తనకి. ఇట్లా రాయి, ఇంకో దాని మీద నువ్వు పెయింటింగ్ చెయ్యి అని చెప్పి తను దాన్ని చూపిస్తే తను కూడా ఇంకా అవి పెయింట్స్ అవి చిన్న చిన్న బాటిల్స్ అనమాట, ఏదో శాంపిల్ లాగా. ఒకసారి చూద్దాం, మేము ఎప్పుడు అంటే పెయింటింగ్ ఎప్పుడు చేయలేదు. ఇట్లాగా తను స్కూల్లో చేస్తుంటుంది పెయింటింగ్ అనేది తనకి అలవాటే. ఇంకా తను అట్లా రాస్తుందనమాట, నేను ఎప్పుడు చేయలేదు, ఇంకా తను తెచ్చుకున్నాం చేద్దాము అంటేనే ఇంకా తన చేత అట్లా రావిస్తున్నాను అనమాట. తను ఇప్పటి నుంచే గార్డెనింగ్ చేపించాలి, నేర్పించాలి. ఇలాగా తను అప్పుడప్పుడు వాటర్ కూడా పోస్తూ ఉంటుంది ప్లాంట్స్కి, అంటే సమ్మర్లో ఉన్నప్పుడు పెంచేదాన్ని అనమాట బయట పెట్టి. ఇంకా వింటర్ వచ్చిన తర్వాత అవి చనిపోతూ ఉన్నాయి. ఎట్లాగా ఇదిసారి అట్లా కాదు, ఇండోర్ ప్లాంట్సే వేయించాలి అని చేస్తున్నాను అనమాట. నేను ఇండోర్ ప్లాంట్స్ ఎక్కడ వేస్తాను, ఎక్కడ ఎలా అరేంజ్ చేస్తాను అది తర్వాత వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే మేము లాస్ట్కి అట్లాగా చేసామన్నమాట, ఇన్కంప్లీటే, ఇంకా కంప్లీట్ కాలేదు. అంతలో మా పాప లేచిందని ఇంకా ఏదో అట్లాగా మా పెద్ద పాప వేసింది అది. ఇంకా ఇది నేను ఛానల్ పేరు రాశాను అనమాట. ఇంకా మా పెద్ద పాప చిన్న పాప పేర్లు రాశాను. ఇంకా వేయాలి, తినిపో. హాయ్. ఇంకా మా చిన్న పాప నిద్రపోతుందని పెయింటింగ్ అని స్టార్ట్ చేసాము. ఇంకా ఆమె లేచింది అనమాట మధ్యలో, ఇంకా నేను పెయింటింగ్ అనేది తీసేసాం అనమాట అంతా. ఇంకా ఇప్పుడు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను కదా, అది చూసేద్దాం. ఈ రెసిపీ వచ్చేసి స్నాక్గానే తినచ్చు, లేదు అంటే ఏదైనా లంచ్ కానీ డిన్నర్లు కానీ సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇప్పుడు వచ్చి నేను ఎగ్ ప్లాంట్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి, ఈవెన్గా, మరి చిన్నవి కాదు పెద్దవి కాదు, అట్లాగా ఈవెన్గా ఉండేటట్టు ఒక్కొక్క పీస్ ఈవెన్గా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకుంటున్నాను. మేము ఎక్కువగా ఇది స్నాక్గానే తింటాము, ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇది సైడ్ డిష్గా చేసి పెడితే చాలా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చేసి పెడితే. అట్లా నేను అన్ని ముక్కలు అట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట.
ఇంకా మధ్యలో ఉంటుంది, మధ్యలో వైట్గా ఉంది కదా, ఆ పార్ట్ నేను తీసి పక్కన పెడుతున్నాను. ఫస్ట్ అట్లా రౌండ్గా ఏదైనా షేప్ రౌండ్గా ఉండే షేప్ ఉండే దాన్ని పెట్టి మనము దాన్ని కట్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇట్లాగా నైఫ్తోనే రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేస్తున్నాను అన్నమాట. అట్లా రింగ్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా మనము ఉప్పు వాటర్లో అంటే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట, లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి, అవి చేదుగా ఏ చేదుగా కూడా అవుతాయి అన్నమాట. అట్లా కాకుండా మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే బాగుంటాయి. అట్లా నేను అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను అన్నమాట. నేను ఇప్పుడు స్టఫింగ్ కోసము ఇవి తీసుకున్నాను, కొత్తిమీర ఆకు తీసుకున్నాను, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను, అలాగే గ్రీన్ ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ మొజరెల్లా చీజ్ కూడా తీసుకున్నాను. దీనికి వచ్చేసి పెప్పర్ తీసుకున్నాను, పెప్పర్ పౌడరు, అండ్ జీలకర్ర పౌడర్ కూడా తీసుకుంటున్నాను, సాల్ట్ కూడా తీసుకున్నాను, రెండు ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. అది మధ్యలో స్టఫింగ్ కోసము. దీంట్లో ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ తురుముకొని వేసుకోవచ్చు అన్నమాట. నేను మొత్తము కలుపుకుంటున్నాను, పెప్పర్ పౌడరు అట్లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట, పౌడర్ తీసుకుంటున్నాను, అండ్ కుమ్మిన్ పౌడర్ కూడా వేసుకున్నాను, సాల్ట్ కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయ వేసాను కాబట్టి కారం వేయడం లేదు. ఇంకా రెండు నేను 2 eggs కట్ చేసుకొని కొట్టి వేస్తున్నాను అన్నమాట. ఇదే మనము నాన్ వెజ్ వాళ్ళు ఎగ్స్ వేసుకోవచ్చు, లేదు అన్న వెజ్ వాళ్ళు పొటాటోస్ ఉంటాయి కదా అవి స్మాష్ చేసుకొని బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని అది కూడా మధ్యలో మనం స్టఫింగ్కి పెట్టుకోవచ్చు. నేను ఇందాక వంకాయ ఎగ్ ప్లాంట్ మధ్యలో ఉంది కదా వైట్ పార్ట్, అది నేను కట్ చేసుకొని అట్లా చిన్న చిన్న ముక్కలు దాంట్లో కలుపుకుంటున్నాను అన్నమాట. అట్లా మొత్తం కలిపేసుకొని దాంట్లో కొంచెము కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా అది 1/2 teaspoon అయితే సరిపోతుంది, అది బైండింగ్ కోసం అన్నమాట. అట్లా మొత్తం బాగా ఈవెన్గా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను ప్యాన్ పెట్టుకున్నాను, దీనికి పెద్ద ఆయిల్ ఏం అవసరం లేదు, 1 teaspoon వేసుకుంటే చాలు ఆయిల్. అది మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తము ఇట్లాగా ఆ ప్యాన్ని కదుపుకుంటే చాలు. అట్లాగ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ రింగ్స్ ఉంటాయి కదా మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ప్లాంట్ రింగ్స్, అవి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ మధ్యలో స్టఫ్ ఉంటుంది కదా అట్లా మధ్యలో వేసి పెట్టుకోవాలి, అట్లా మొత్తం ఆ రింగ్ని ఫిల్ చేయాలన్నమాట. మిగతా కూడా అట్లాగే అంతా ఫిల్ చేసి పెట్టుకోవాలి అన్ని రింగ్స్. మంట మటుకు లోనే ఉండాలి, ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. లోనే పెట్టుకోవాలి, మీడియం కూడా కాదు, లోనే ఉండాలి. తర్వాత అవి ఈవెన్గా కుక్ అవ్వాలంటే మూత పెట్టుకోవాలన్నమాట, పైన అంతా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టుకోవాలి. అట్లాగా మూత తీసేసిన తర్వాత అట్లాగా అన్నీ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు మనం తిప్పుకోవాలన్నమాట. ఇంకా స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ రింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి, ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి. ఇంకా మా హస్బెండ్ కూడా అంతలో వచ్చేసారన్నమాట, ఇంకా ఆఫీస్కి వెళ్ళున్నారు, తను వచ్చేసారు, ఇంకా వాళ్ళిద్దరు తింటూ ఉన్నారు ముగ్గురు. బాబా బా.
మా హస్బెండ్ కూడా త్వరగా వచ్చేసారు ఈరోజు. ఆ రోజు ఇంకా మేము వాల్మార్ట్కని వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. వాల్మార్ట్లో అంటే మా చిన్నపాప బర్త్డే అప్పుడు గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారన్నమాట. ఆ గిఫ్ట్ కార్డులు యూజ్ చేద్దాము, పిల్లలకి ఏమైనా తీసిద్దాము అన్నట్లు కొంచెం కొంచెం ఇంట్లో పాలు అట్లాగా కొన్ని, నేను మొజరల్ల చీజ్ అట్లాగా కొన్ని అయిపోతాను తీసుకుందామని వచ్చాము. వ్యాలంటైన్స్ డే అన్నమాట, తర్వాత అది మండే కదా, వ్యాలంటైన్స్ డే ముందు జరిగింది కదా, ఇంకా అవి 50% ఆఫ్ పెట్టారు అయిపోయింది కదా అని. ఇది వచ్చేసి ఒక సైడ్గా క్లియరెన్స్ సేల్ అని పెట్టారనమాట అన్నీ. ఇంకా అవి చూస్తూ ఉన్నాం మేము. మా పాప వచ్చేసి స్లైమ్ అవి తీసుకుంది, ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అనమాట. ఇంకా ఇది కూడా $7 క్లియరెన్స్ సేల్ పెట్టారు, పిల్లల బట్టలు కూడా. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఒక రెస్టారెంట్కి వస్తున్నామంట. ఈ రెస్టారెంట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడ బాగుంది అంటేను స్ట్రీట్ ఫుడ్, మొత్తం స్ట్రీట్ ఫుడ్డే, వెజిటేరియన్ అనమాట. బాగుంది అంటేను ఇంకా మేము ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇండియా అంటే ఇండియా స్ట్రీట్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఎవరు అయితే మిస్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పాలి. నీహీస్ అని కొత్తగా పెట్టారనమాట చికాగోలో. రెస్టారెంట్ అయితే చాలా ఫుల్గా ఉంది, నేను మీకు మెనూ చూపిస్తున్నాను అనమాట. అన్నీ చాట్ ఐటమ్స్, కట్లెట్ ఐటమ్స్ అన్ని రకాలు అనమాట. ఇంకా దోశలు కూడా, ఇంకా అన్ని బర్గర్స్, ఇలాగా స్ట్రీట్ ఫుడ్ ఏముంటుందో ఇండియాలో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. పకోడాస్, ఇంకా ఐస్ క్రీమ్స్ అట్లాగా ఏదైతే స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో మొత్తము. మా హస్బెండ్ అక్కడ లైన్లో ఉన్నారనమాట. ఇంకా పానీపూరి కూడా ఇండియా స్టైల్లోనే పెట్టారనమాట, ఒక సైడ్గా పానీపూరి. ఇంకా అట్లాగా ఒక రిమోట్ ఇచ్చారనమాట, రిమోట్ అది వైబ్రేషన్ ఇస్తుంది మన ఫుడ్ రెడీ అయినప్పుడు, అప్పుడు వెళ్ళి మనం ఫుడ్ తెచ్చుకుంటే, అంటే సెల్ఫ్ సర్వీసింగ్ అనమాట. ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారని చెప్తుంటే మా పాప ఎగ్జైట్ అవుతుంది. మేము వచ్చేసి మసాలా పూరి అండ్ నీహీస్ స్పెషల్ చాట్ అండ్ పన్నీర్ దోశ తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, ఆర్డర్ ఇచ్చిన 5 మినిట్స్కి వచ్చేసింది అనమాట. ఎవరైనా ఇండియా స్ట్రీట్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటే మటుకు ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ విద్య సైనింగ్ ఆఫ్.